రాక్షసుడి కోసం అనేక మంది మహనీయులు ప్రాణాలు త్యాగం చేశారు, ఎందరో వీళ్ళు పోరాటం చేశారు. అలాంటి దశలో కేసీఆర్ గారు ఆమనిహిత చేపట్టి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఆకాశాన్ని తీసుకుని వెళ్ళాడు. ఆయన కేంద్రాన్ని ఇటువైపు చూపించాడు, రెండు రాష్ట్రాలు విడిపోవడానికి కారుకుడయ్యాడు. అటువంటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారిని ప్రప్రదంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము ఎన్నుకోవాలని తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి ఎన్నుకున్నారు. 66 సీట్లు ఇచ్చారు. 66 సీట్లు ఇచ్చిన తర్వాత ఆయన పరిపాలన చేపట్టిన ఇప్పుడు ఈ 4.5 ఏళ్ల కాలంలో ఈ రోజున జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమం మహోన్నతంగా జరిగినప్పుడే ఆయన రోల్ అమోఘంగా ప్లే చేసినప్పుడు 66 ఇస్తే ఈరోజు 86 ఇచ్చారు తెలంగాణ ప్రజలు. కారణం ఆయన పరిపాలన దక్షత, ఆయన మంచితనం. తెలంగాణని బంగారు తెలంగాణ చేయడంలో కానీ, తెలంగాణను బలమైన తెలంగాణ చేయడంలో కానీ, ఓ సుస్థిర తెలంగాణ సాధించడంలో కానీ అమోఘమైన రోల్ ప్లే చేశాడు. యాజ్ అ లీడర్, యాజ్ అ పరిపాలకుడుగా హ్యాట్స్ ఆఫ్. అది ప్రజలు గుర్తించారు, గౌరవించారు. కేసీఆర్ మా తెలంగాణ బిడ్డని వేళ నెత్తి మీద ఎక్కించుకొని 88 సీట్లు ఇచ్చారు. 88 ఒక వేవ్ వచ్చింది అంటే అది మామూలు విషయం కాదండి. అంటే బికాజ్ ఇట్ ఇస్ రూలింగ్. అటువంటి దశలో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న కేసీఆర్ గారిని, అయ్యా మిమ్మల్ని ప్రజలు అమోఘంగా దీవిస్తారు, అమోఘంగా మరలా మీకు పరిపాలన అధికారం చేపట్టారు. తెలంగాణను ఇంకా సుత్రం చేయండి, బలం చేయండి. ప్రపంచంలోనే ఇది తెలంగాణ సారి చెప్పండి. భారతదేశంలో 1 తెలంగాణను ప్రూవ్ చేయండి. అక్కడ కూడా చాలామంది వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ గారిని బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు, మెచ్చుకుంటున్నారు, జయజయ పడుతున్నారండి. ఎస్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. కేసీఆర్ గారు మా ఆంధ్రప్రదేశ్ వచ్చి మా విజయవాడలోనో మా విశాఖపట్నంలోనో మా తిరుపతిలో ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే అక్కడ ప్రజలు బ్రహ్మాండంగా ఆదరిస్తారు. సేమ్ టైం ఆయన గిఫ్ట్ ఇస్తున్నాడు కాబట్టి నేను ఈయనో సీఎం ఆయనో సీఎం అన్నిటి నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ ఆయన దగ్గరికి వెళ్ళి గులాబీ పువ్వుని ఆయనకి ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.